Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Pravasandrula slogan ఎన్నికలలో బ్రహ్మాస్త్రం అవుతుందా? ఏపీలో ఎవరు నివాసం ఉంటున్నారు అన్నది ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భారీ భవంతి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి హైదరాబాద్లోనే శాశ్వత నివాసం ఉంది. ఇలా విపక్ష నేతలు అంతా హైదరాబాద్లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారన్నది వైసీపీ కొత్త స్లోగన్. ఒక విధంగా వారికి ఏపీతో ఏంటి పని అన్నది కూడా సూటి ప్రశ్న. ఏపీలో ఉన్న ప్రజల గురించి వారికి ఆలోచనలు లేవు రావు. కేవలం రాజకీయాల కోసమే ఏపీలో ల్యాండ్ అయి మళ్ళీ తమ గూటికి అంటే హైదరాబాద్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏపీలో విపక్షాల రాజకీయం ఎందుకోసమో ముఖ్యమంత్రి జగన్ ఓపెన్గానే చెప్పేశారు. వారంతా ఏపీలో దోచుకోవడానికి, అలా దోచుకున్నది హైదరాబాద్ వెళ్ళి పంచుకోవడానికి అని ఆయన అంటున్నారు. సామర్లకోటలో జరిగిన సభలో జగన్ విపక్షాలను ప్రవాసాంధ్రులుగా డిక్లేర్ చేసి పారేశారు. చంద్రబాబు పట్టుమని 10 రోజులు ఏపీలో గత 4.5 ఏళ్లలో ఎప్పుడైనా ఉన్నారా అని ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజమండ్రి జైలులో మాత్రం గత 4 రోజులకు పైగా ఉన్నారంటే ఆ రీజన్ వేరు కాబట్టే అని సెటైర్లు వేశారు. అంతే తప్ప ఏపీలో కనీసం కాపురం చేయని సొంత ఇల్లు లేని చంద్రబాబు ఏపీని ఏం ఉద్ధరిస్తారని జగన్ గట్టిగానే అటాక్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాక అన్నది షూటింగ్కి మధ్య విరామంలో తప్ప ఆయన ఉండేది గడిపేది అంతా హైదరాబాద్లోనే అని జగన్ హాట్ విమర్శలు చేశారు. ఇద్దరే కాదు, లోకేష్ కానీ బాలయ్య కానీ ఏపీలో ఉండడం లేదు అని ఎత్తి చూపారు. ఏపీ మీద ప్రేమ లేనివారు, ఏపీకి ఏమాత్రం సంబంధం లేనివారు, ఏపీకి మేలు చేస్తామని జనం ముందుకు వస్తే ఆలోచించుకోవాల్సింది ప్రజలే అని కూడా జగన్ అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రవాసాంధ్రులు ఏపీలో ఉండని విపక్షాలు అంటూ వైసీపీ సరిగ్గా ఎన్నికల వేళ ఎక్కుపెట్టిన ఈ అస్త్రం ఆ పార్టీకి బ్రహ్మాస్త్రం అవుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. జగన్ అయితే విపక్షంలో ఉండగానే తాడేపల్లిలో నివాసం కట్టుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ నివాసమేది, చంద్రబాబు ఇల్లు ఏది అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఏపీలో రాజకీయం చేయాలంటే విపక్షాలు ఏపీలోనే ఉండాలి, కానీ కరోనా టైంలో కూడా ప్రతిపక్ష నేతలంతా ఏపీలో లేరు అన్నది వైసీపీ మరో విమర్శ. అయితే పదునైన ఈ విమర్శను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీదనే చూడాల్సి ఉంది. ఇంకోవైపు నుంచి చూస్తే ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తన వారు ఎవరో, పరాయి వారు ఎవరో చూడమని జగన్ పిలుపునిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యన ఉండేవారు కావాలా, లేక అధికారం కోసం అరువులు చాచేవారు కావాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రవాసాంధ్రులు అన్న ఆలోచన కనుక జనంలోకి జొప్పించగలిగితే అదే తమ రాజకీయానికి సూపర్ హిట్ అవుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే గతానికి భిన్నంగా ఈసారి సభలో జగన్ ఈ కొత్త పాయింట్ని జనం ముందుంచారు. మరి ప్రతిపక్షాలు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతాయో కూడా చూడాల్సి ఉంది.